మావయ్య, ఈ నీళ్ళు తాగు. వద్దమ్మా, నేను తాగలేను. ఏమావయ్య, ఏమైంది? గుండెపోటమ్మా. ఏంటి నాన్న గుండెపోటా? బావా, నువ్వు తొందరగా వెళ్ళి డాక్టర్ని పట్టు, వెళ్ళు బావా. అలాగే, ఒక నిమిషంలో వచ్చేస్తాను నాన్న, జాగ్రత్త. మేమున్నది ఎందుకయ్యా? మందులోడానికేగా. కాకపోతే ఈ వయసులో నేను ఆ గుర్రం మీద ఎక్కలేదు. దయచేసి ఏ వాహనమైనా పట్టరా, వస్తాను. అంత టైం లేదు డాక్టర్ గారు, అవతల మా నాన్న గుండెపోటుతో బాధపడుతున్నాడు. అది సరేనయ్యా, అంత దూరం నీ గుర్రం మీద నేను వస్తే అక్కడ నా గుండెపోటు వస్తుంది. కనుక ఏ వాహనమైనా పట్టరా, వస్తా. భయపెట్టకండి, నేను దొంగను కాను. ఎందుకు ఆపావు కారు? మా నాన్న ప్రమాదంలో ఉన్నాడు, అర్జెంటుగా డాక్టర్ని తీసుకెళ్ళాలి. మీ కారులో డాక్టర్ని. ఈ మోసాలేవి నా దగ్గర సాగు, ముందు దారదులు. నన్ను నమ్మండి, ఇది మోసం కాదు, నిజం. మర్యాదగా నా మాట విన్నావా? సరే సరే, లేదా నీ కారులో ఉన్న పెట్రోల్ తీసి పైన పోసి నీ కారును బూడిద చేస్తాను. ఆపదను అర్థం చేసుకోలేని నీలాంటి వాళ్ళకి అలాగే చేయాలి. వద్దండి, అలాగే. కారంలో రాబట్టి ప్రాణాలు నిలబడ్డాయి. ఇదే ఇంకో 10 నిమిషాలు లేట్ అయి ఉంటే పరిస్థితి చేజారిపోయేది. ఇప్పుడు ఏం ప్రమాదం లేదు, నేను రాసిచ్చిన మందులు వాడండి. అలాగే డాక్టర్ గారు, దేవుళ్ళ వచ్చారు. దేవుళ్ళ వచ్చింది నేను కదయ్యా, ఆ కారు. అమ్మాయి గారు, పరిస్థితి చూశారుగా, గత్యంతరం లేక దౌర్జన్యం చేశాను, ఏమనుకోకండి. మిమ్మల్ని అపార్థం చేసుకుని నేనే తొందరపడ్డాను, ఐఎమ్ సారీ. ఎలాగైతే సమయానికి వచ్చి మా నాన్న ప్రాణం కాపాడారు, మీ మేలు మర్చిపోలేను. ఎలాగైనా సరే మీ రుణం తీర్చుకుంటాను. అంత మాట అనకండి, డాక్టర్ గారిని రమ్మనండి, డ్రాప్ చేస్తాను. నేను రెడీయే. పాలు తెమ్మంటారా? పాల సంగతి ఇప్పుడు ఎందుకురా? మామూలు పాలు కాదు సార్, నిక్కార్సైన పాలు. తల్లి పాలా? ఆవు పాలు. పాల సంగతి తర్వాత చూద్దాం గాని. ఒరే రంగా, ఒక్కసారి మంచి కాలం ఎవరు లేరు, ఒక్కసారి వంగరా. నేను వంగను, నేను వంగను బాబోయ్. వంగితే మీరేం చేస్తారో నాకు బాగా. ఒరే ఒరే, ఒరే రంగా, రంగా వంగరా, రంగా వంగరా. ఒరే ప్రతిభాలుతున్నాను రా, రంగా వంగరా. అరిస్తే పొడుస్తాను, పొడిస్తే అరుస్తాను, అరిస్తే పొడుస్తాను, పొడిస్తే అరుస్తాను. ఒరే రంగా, ప్రతిభాలుతున్నాను రా, ఊరికే వంగొద్దు, ఒక రూపాయి ఇస్తాను వంగరా. వంగను వంగవు, వంగను వంగవా, తోడిచిన వంగను. సరే పోరా, పోరా, పోయి పాలు పట్టరా. అలా అన్నారు, బాగుంది. పాలు విరిగిపోయిస్తా. చూసావా, రూపాయి ఇస్తాను వంగరా వంగరా అంటే వంగరేకపోయావు. ఇప్పుడు ఏమైందిరా, నీ రూపాయి నీకే ఇచ్చేసి దూకేశాను. నా రూపాయా? మాసు గారు చూసి దూకారు కానీ నా రూపాయి నాకు ఇవ్వండి. సరే, నా రూపాయి నాకు ఇచ్చి, ఇదిగో నీ రూపాయి, సరిపోయింది. మాసు అయ్యగారు, అమ్మగారు. ఏమిటారంగా, ఏమైంది? నా నడుము పోయింది. దూకేశారా? అవునమ్మ గారు, ఈ పెద్ద మనిషితో రోజు ఇదే గొడవ. నా ప్రెస్టీజ్ అంతా నాశనం చేస్తున్నారా? ప్రెస్టీజ్? ఏమే, అసలు ప్రెస్టీజ్ అంటే ఎలా ఉంటుంది? నా మొహల్లా ఉంటుంది. ఓహో, మంగళ షాపులోకి వెళ్ళి జుత్తు కత్తిరించుకోవడమా నీ ప్రెస్టీజ్ అంటే? అబ్బా, ఎన్నిసార్లు చెప్పినా ఈ లేకి బుద్ధి లేకి మాటలు మానరు కదా. నాది లేకి బుద్ధి అంటావా? ఏమిటి రే,
నందివర్ధనంగా మారిన నాగమ్మ. ఏమండి ఆ పాత పేరుతో పిలిచిన పరువు తీకండి. ఏంటే నీ పరువు? నాలుగు రోడ్ల జంక్షన్ లో నాటు సారా అమ్ముకోవడమా? అయ్యో ఏమిటండి ఇది? ఇప్పుడు నేను మహిళా మండలి ప్రెసిడెంట్ అండి, వాళ్ళకి తెలిస్తే నన్ను గౌరవించరండి. ఊర్లో ఉన్న వాళ్ళు నిన్ను గౌరవించాలి, కట్టుకున్న మొగుడిని నిన్ను గౌరవించవు. ఏమి ఈ దూకే అలవాటు తప్ప ఇంకే దురలవాటు నాకు లేదే. అయితే ఈ పాడలవాటు మాన్రా? మానను మానరు మానను మానరు మానను. నిన్ను నన్ను చెప్పుతే నువ్వు ముంట పోస్తావే? ఏమైంది డాడీ? ఏమైంది మమ్మీ? ఏదో ఒకటి అయిందిలే. అసరే ఇంతసేపు నువ్వెక్కడున్నావు ఫంక్షన్ కి రాకుండా? సారీ మమ్మీ. ఏదో సారీలే. ఎస్పీ గారు అమ్మాయి, ఐటీఓ గారు అమ్మాయి, ఎమ్మెల్యే గారు తమ్ముడు, ఒకరేమిటి అందరూ మహిళా మండలి, అందరూ నీ గురించి అడగడమే. సారీ మమ్మీ, నేను సినిమాకి వెళ్ళి వస్తుంటే దారిలో ఏం జరిగిందో తెలుసా? ఏం జరిగిందమ్మా? సడన్ గా కరెంట్ ఆఫ్, స్ట్రీట్ లైట్స్ అన్ని స్టాప్, కటిక రాత్రి, కారు చీకటి. నేను ఒంటరిగా 60 మైళ్ళ స్పీడ్ లో కారులో వస్తుంటే ఓ గుర్రం, ఆ గుర్రం మీద రాజకుమారుడు అమ్మా నా కారు అడ్డంగా నిలబెట్టాడు. అంతే కయ్యి మన బ్రేక్ వేసాను. డాక్టరు ఇదంతా ఏమిటి? నువ్వు చూసిన సినిమా కదా? కాదు మమ్మీ, నిజంగానే జరిగింది. మాధవి, అసలు ఆ రాజకుమారుడు ఎవడు? ఎందుకు నీ కారు ఆపాడు? అదే సస్పెన్స్. నేను మీకు 10 మినిట్స్ టైం ఇస్తున్నాను, మీరు ఆలోచించి అసలు ఆ రాజకుమారుడు ఎవరో, అక్కడ ఏం జరిగిందో ఊహించి చెప్పాలి. నేను ఈలోగా డ్రెస్ చేంజ్ చేసుకొస్తాను. టెన్ మినిట్స్ దాకా టైం చూస్తూ ఉంటావా? మాధవి చెప్పిందే, దానికి సమాధానం నీకు వచ్చిన ఈ ఇన్విటేషన్ లో ఉంది చూసుకో. బుద్ధి లేడి మాడిసి. శ్రీమతి పిడతల నందివర్ధనం గారు, థ్యాంక్ యూ ప్రెసిడెంట్ ఆంధ్ర మహిళా మండలి కొత్తూరు. గుడ్డు గుడ్డు గుడ్డు. కీర్తిశేషులు రాఘవ నాయుడు గారి అబ్బాయి రాజశేఖరన్ నాయుడు గారు. ఓహో అమెరికా నుండి వస్తున్నారా? గుడ్డు గుడ్డు గుడ్డు. అయితే మనం తప్పకుండా వెళ్ళి మన పిస్టేజ్ పెంచుకోవాల్సిందే. రండి బాబు, మన స్థానిక పెద్దలను పరిచయం చేస్తాం. వీరు రోటరీ క్లబ్ ప్రెసిడెంట్. నమస్తే. హలో. వీరు లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్. హ్యాపీ టు మీట్ యూ. థ్యాంక్ యూ. ఈవిడ మా మహిళా సంఘం అధ్యక్షురాలు, పేరు నందివర్ధనమ్మ గారు, ఎన్వి. ఈవిడకి మన పంచదార ఫ్యాక్టరీతో సంబంధం ఉంది. అంతేకాదు ఈవిడ ఆల్కహాల్ ఫ్యాక్టరీకి యజమానురాలు. గెట్ టు మీట్ యూ. ఈ ఊళ్ళో నేను చాలా ప్రెస్టీజ్ ఉన్న మనిషిని. ఇది ఈవిడ, ఈవిడ డాక్టర్ మాధవి. బిఏ బిఏ. నైస్ టు మీట్ యూ. ఈయన ఈవిడ భర్త. ఈయన కుటుంబరావు గారు, మా బావగారు. ఈ బంగ్లాలో ఉన్న నౌకర్లందరికీ పెద్ద, చాలా మంచి నమ్మకస్తుంది. ఈవిడ తాయారమ్మ గారు కుటుంబరావు గారికి భార్య, మా అక్కగారు. తమ్మని చిన్నప్పటి నుంచి ఎంతో గారాభంగా ప్రేమతో పెంచిన ఆయా. ఆయా నా బాబు. వాట్స్ దిస్ నాన్సెన్స్ మేనేజర్? వాట్స్ మై స్టేటస్? ఆఫ్టర్ ఆల్ ఒక ఆయా నన్ను ముట్టుకోవడమే. ఇది అమెరికాలో ఉంటే కాల్చి పారేద్దరు. ముందు దాన్ని దూరంగా పోమను. బాబు గారు, తమరు అమెరికా నుంచి ఆంధ్రదేశంలో అడుగుపెట్టిన సందర్భంగా ఒక చక్కటి జానపద నృత్యాన్ని ఏర్పాటు చేశాం.